एंड वेलकम टू एक्सप्रेस राजा। थैंक यू सो मच। सुपर एनर्जी ఏంటి విశేషాలు? సో ఇవాళ బుధవారం, సో గ్యారంటీ మీకు డౌట్లు వచ్చుంటాయి. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ జయ. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. దిస్ ఇస్ ఫర్ యు చిప్ వన్. నా డౌట్ ఏంటంటే, కళ్ళు ముక్కు మన ఒంట్లో భాగమే కదా, మరి కళ్ళు మూస్తే నిద్ర వస్తుంది, ముక్కు మూస్తే నిద్ర ఎందుకు రాదు? ఏలేమ్మా, కళ్ళు మూసుకుంటే కొంచెంసేపు నిద్ర వస్తుంది, ముక్కు ఎక్కువసేపు మూసుకుంటే పర్మనెంట్ గా నిద్ర వస్తుంది. పర్మనెంట్ గా నిద్ర వస్తుంది. ప్యాంట్ బటన్ ఊడిపోతే ఏదైనా బటన్ కానీ కీబోర్డ్ బటన్ తీసుకొని పెట్టుకున్నా. ఏ బటన్? కంప్యూటర్ కీబోర్డ్ బటన్. కీబోర్డ్ బటన్? అది తీసి ప్యాంట్ కి పెట్టుకున్నా. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ప్యాంట్ బటన్ కి కీబోర్డ్ కి బటన్ కి తేడా ఏంటని. ఏం లేదు భయ్యా. చెప్తాను ఆగువా. ప్యాంట్ బటన్ ఊడింది అనుకో, కొన్ని దారుణాలు జరుగుతాయి. పొరపాటున కీబోర్డ్ లో రాంగ్ బటన్ నొక్కామనుకో, అక్కడ కూడా దారుణాలు జరుగుతాయి. సో ఆ బటన్ కి ఈ బటన్ కి అంత సంబంధం ఉందన్నమాట. ఇంకా అర్థం కాలే. సూపర్. ఏ బటన్ అయినా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నాను నాన్న. ఓకేనా? ఓ పెద్ద లేడీస్, హాయ్. హాయ్. మీ పేరు? మైథిలి. ఆవిడ చెప్తారుగా. మైథిలి, ఏం చదువుతున్నావు? యూకేజీ. యూకేజీ ఫస్ట్ టైమా? బాగుందా? మళ్ళీ చదువుతావా? ఏ బిర్యానీ బాగుంటే మళ్ళీ తినట్లే. పాట పాడతావా? కోచింగ్ ఇంకా పూర్తవ్వలేదు, పూర్తి కోచింగ్ అయ్యాక మళ్ళీ ఆడదాం. ఓకే మైత్రి, మళ్ళీ కసేపాక మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్. మై నేమ్ ఇస్ వాణి. వాణి, ఓకే. నాకు చిన్నప్పటి నుండి ఒక డౌట్, చెల్లెళ్ళు తమ్ములు అడుగుతూ ఉంటారు, అక్క యాపిల్ ని తెలుగులో ఏమంటారు అని. యాపిల్ ని తెలుగులో ఏమంటారు? తెలుగు యాపిల్. తెలుగు యాపిల్. నేను అలాగే చెప్పనని చెప్పి మీరు లాగ్ కొట్టారు. అవునా? దూరం గుండి చెప్పి సారీ, దూరం గుండి చెప్పి సారీ. సీమ రేపు పండు, సీమ ఇవాళ పండు. అలాగే ఫైవ్ టైమ్స్ కంటిన్యూస్ గానండి. యాపిల్ 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 యాపిల్. అవును, ఇంతకీ ఏమంటారు? టమాటాని ఏమంటారు? యాపిల్ కూడా యాపిల్ అంటారు, యాపిల్ అంటారు. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నా పేరు మహేష్ జాగ్వర్. బాబు ఈయన ఎవరు? చదువుకునేలా ఉన్నాడు, చదువుకునేలా ఉన్నాడు. దోస్త్ మేరా దోస్త్. ఓకే భయ్యా, నీ డౌట్ ఎలా ఉంటుంది? ఏంటో నా డౌట్ ఏంటంటే అన్నయ్య, మామూలుగా మనం సినిమాకి వెళ్ళాలన్నా, ఫ్లైట్లు ఎక్కడికి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్ మామూలు ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తాం కదా, నాకు ఎప్పటి నుండో స్వర్గంకి వెళ్ళాలని ఉందన్నయ్య, అక్కడ కూడా టికెట్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇవి వెయిట్లు వెయిట్లకి అయితే టికెట్లు కొన్నావు చూడు, వాటి లోపలికి వచ్చి కూడా వాళ్ళకి ఎదురెళ్ళు, అదే టికెట్ అది. ఓకే అన్నయ్య, సార్ పక్క ట్రై చేస్తాను, గ్యారంటీ అదే టికెట్. ఇంకెవరి దగ్గర ఉన్నాయి డౌట్స్? హాయ్ ప్రదీప్. హలో. ఎగ్జాక్ట్లీ ఇదే లాస్ట్ ఇయర్ నేను ఈడే మీ దగ్గరకు వచ్చాను, ఫ్యాన్ గర్ల్ మూమెంట్, కానీ అప్పుడు నేను సెల్ఫీ తీసుకోలేకపోయాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. పట్ట వచ్చింది, పెన్ తెచ్చారా? సండే మీ బర్త్డే, సండే పుట్టినరోజు జరుపుకుంటారు శిరీష గారికి ఎక్స్ప్రెస్ రాజా యూనిట్ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను నా డౌట్ అడగలేదు ప్రదీప్ గారు. అడగండి, అడగండి. కూల్ డ్రింక్ లో స్ట్రా ఉంటుంది, ఎక్స్ట్రాలో స్ట్రా ఉంటుంది. కూల్ డ్రింక్ లో స్ట్రా వేసుకొని తాగుతాం, కానీ ఎక్స్ట్రాలో స్ట్రా ఎందుకు యూజ్ చేయం? ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు కూల్ డ్రింక్ తాగుతున్నావు అనుకో, స్ట్రా వేసుకుని తాగు,
బాయ్ ఫ్రెండ్ కూడా తాగుతున్నాడు ఎక్స్ట్రా వేసుకుని తాగాలన్నమాట అదే ఎక్స్ట్రా ఓకే చిట్ట సిబ్బర్ స్టూడెంట్ మన బంగాళాఖాతంలో లాంగ్ డ్రైవ్ కెళ్ళాను భయ్య పేరేంటి భయ్య సురేష్ రెడ్డి భయ్య సురేష్ రెడ్డి భయ్య చెప్పండి లాంగ్ డ్రైవ్ కెళ్తే ఎక్కడ బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో వెళ్తే నాకు డౌట్ వచ్చింది భయ్య బంగాళాదుంప బంగాళాదుంప అంటారు కదా అది బంగాళాఖాతంలో తయారవుతుందా అని డౌట్ అది అందులో తయారవుతుంది నానా దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే నువ్వు బంగాళాదుంపలు బాగా తిన్నావు అనుకో బంగాళాఖాతంలో తయారవుతావు అని చెప్తారు అనమాట అంతే అనుకుంటా హాయ్ ప్రదీప్ దిస్ ఇస్ హారిక నాకు ఒక డౌట్ మీరు ఎప్పుడైనా పచ్చిమిర్చి తిన్నారా తింటారా దాంట్లో కారం ఉంటుంది అది కూడా అన్నిలాగే కాయలే కదా మిగతా కాయల్లో ఎందుకు ఉండదు కారం మిరపకాయ కారం కదా ఎందుకంటే అందులో మమకారం ఎక్కువ ఉంటుందమ్మా ఆరిపోతురే ఆయన నా పేరు లక్ష్మణ్ హాయ్ లక్ష్మణ్ నేను మొన్న ఒక ఆత్మ సినిమా చూసినప్పుడు ఒక డౌట్ వచ్చిందన్న ఈ పరమాత్మ బేతాత్మ జీవాత్మ ఈ మూడింటి మధ్య భేదం ఏంటన్న పరమాత్మ జీవాత్మ ప్రేతాత్మ అవును చాలా సింపుల్ భయ్య పని చేసుకునేవాడు పరమాత్మ ఓకే ఖాళీగా ఉన్నాడు జీవాత్మ ఏమీ చేయకుండా ఈ నేలు పెట్టి కలుగుతూ ఉంటాడు చూసావా పని చేసినవాడి వాడే ప్రేతాత్మ వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అని చెప్పి తమ్ము నేలు పెట్టి రాస్తుంటారు చూడు వాళ్ళే హలో హలో దిస్ ఇస్ సుష్మా సుష్మా ఇంతకు ముందు వస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది బస్కి వీల్స్ ఉంటాయి ట్రైన్ కి వీల్స్ ఉంటాయి ఏరోప్లేన్ కి వీల్స్ ఉంటాయి ఒకటి రోడ్డు పైన ఒకటి గాలి పైన ఒకటి ఏమో పట్టాల పైన వెళ్తుంది అన్ని రోడ్డు పైన వెళ్ళొచ్చు కదా మళ్ళడుగు బస్కి వీల్స్ ఉంటాయి ట్రైన్ కి వీల్స్ ఉంటాయి ఏరోప్లేన్ కి వీల్స్ ఉంటాయి ఒకటి రోడ్ పైన ఒకటి గాలిలో ఒకటి పట్టాల పైన వెళ్తుంటాయి అన్ని రోడ్ పైన వెళ్ళొచ్చు కదా 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 వస్తుంది నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్తో వెళ్తావు సినిమాకి వెళ్ళేటప్పుడు వేరే ఫ్రెండ్తో వెళ్తావు కాలేజ్కి వెళ్ళిన ఫ్రెండ్తోనే సినిమాకి ఎందుకు వెళ్ళావు వెళ్తా మామూలుగా చెప్తున్నా మా వాళ్ళకి అర్థమైంది విషయం మేము కాలేజీకి ప్యాంట్లు షర్ట్లు ప్యాంట్లు షర్ట్లే సినిమాకి వెళ్ళినప్పుడే గర్ల్ ఫ్రెండ్తో వెళ్తాం కదా అలా అనమాట ఇంకొకటి అంతే 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 క్వశ్చన్ అలా ఉన్నప్పుడు ఆన్సర్ అలా ఉండడంలో తప్పే లేదు భయ్య చిన్నప్పటి నుంచి చూస్తున్నా గాంధీజీ అమ్మ దడుచుకున్నా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా అంటాడేమో అనుకున్నా గాంధీజీ ఎడిసన్ వాళ్ళందరి ఫొటోస్ ముసలి వాళ్ళు అయినా ఉంటాయి అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యాక ముసలి వాళ్ళు అయ్యారా లేకపోతే ముసలి వాళ్ళు అయ్యాక గొప్ప వాళ్ళు అయ్యారా వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యే ప్రాసెస్ లో ముసలి వాళ్ళు అయిపోయారు భయ్య నువ్వు కూడా అట్లయితే నేను ముసలాడు అయ్యాక మీరు గుర్తిస్తారు అప్పటివరకు హాయ్ ప్రదీప్ హాయ్ దిస్ ఇస్ అంబిక దర్బార్ బత్ నువ్వు ఎప్పుడైనా చక్రాలు తిన్నావా చక్రాలు తిన్నా తిన్నా బస్సు చక్రాలా లారీ చక్రాలా బస్సు చక్రాలా లారీ చక్రాలా అవునమ్మా మామూలు పిండి వంటల్లో చేసే చక్రాలు తింటే బాగుంటుంది ఎక్కువ తింటే కాస్త గుడుగుళ్ళాడిద్ది బస్ చక్రాలు అంటే రబ్బర్ కదా తింటే కొంచెం గట్టిగా గుడుగుళ్ళాడిద్ది ఒక వారం వరకు సరేనా అయ్యో పాపం అంటే మీ క్వశ్చన్స్ వినగా నాకు అనిపిస్తుంది చూడండి అలా మీకు ఎప్పుడు అనిపిస్తుంది హాయ్ ప్రదీప్ గారు హాయ్ నేను నా బాయ్ ఫ్రెండ్ నైట్ టైం ఐస్ క్రీమ్ తిన్నా ఆంటీ విన్నారా ఆంటీ విన్నారా మమ్మీ హాయ్ చెప్పండి ఆంటీ హాయ్ ఆంటీ ఆంటీ హాయ్ ఆంటీ సో మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళినప్పుడు మాకు పోలీస్ అక్కడ ఉన్నారు పోలీస్ అడిగారు అతను ఎవరని నేను మా అన్నయ్య అని చెప్పేశాను అప్పుడు అనిపించింది మా బాయ్ ఫ్రెండ్ చూస్తే అయ్యో పాపం అని తర్వాత చెప్పాల్సింది నిన్ను కాదరా ఐస్ క్రీమ్ ఉండి అన్నాను అన్నయ్య అని ఇంటి ముందు కాకులు అరుస్తున్నప్పుడు నీలాంటి చుట్టాలు వస్తున్నారేమో అని పిండి వంటలు అన్ని చేస్తున్నారు రకరకాల వంటలు చేసిన తర్వాత నువ్వు రాకపోతే అయ్యో పాపం అనిపిస్తుంది అవునమ్మా ఈ మధ్య కాకులు కూడా లేవు Thank you.
పక్షిరాజా ఏటో తీసుకెళ్ళాడు వాళ్ళని. శశి శశి ఓ మంచి పాట పాడవా. ఓ మనసా ఓ మనసా కొంచెం కరుణించవేనను, ఓ మనసా ఓ మనసా కాస్త క్షమించవేనను. అరే పండు, ఏ సినిమా పాటరా? తెలీదు సినిమాలో నేనే రాశాను. ఓ మీరు ఓన్ గా రాశారా? నా షార్ట్ ఫిలిం కోసం రాసుకున్నాను. వండర్ఫుల్, సూపర్, బాగా రాశారు. మ్యారేజ్ అయిపోయింది అంటే అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం. ఇప్పుడు సపోజ్ ప్రదీప్ కి మ్యారేజ్ అయిపోయింది అంటే అయ్యో పాపం. ఇలాగే బాగుంది భయ్యా సింగిల్ గా. అంతే భయ్యా. మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తే వీడు రిప్లై ఇవ్వలేదని, వాడికి బ్రేకప్ చెప్పినప్పుడు వాడిని చూస్తే నాకు అయ్యో పాపం అనిపించింది అని. అయ్యో పాపం అని ఆవిడ అనాలి. వాడు బతికిపోయాడు రా. అది కూడా కరెక్ట్ గా సార్. సింగిలేగా? ఎస్ సార్. మనకి తెలుసు కదా విషయం. నా పేరు మానస. లవర్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయిందని. అవును, ఆ మూత ఎందుకు తెరుచుంటుంది సార్? అందరూ అందరూ వారం రోజులు వెతికి వెతికి అది రోల్డ్ గోల్డ్ అని తెలిసాక వారిని చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. మీరు రోల్డ్ గోల్డ్ ఎందుకు ఇచ్చారు? నేను ఇయ్యలేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. కాకా షోకి రావడం? షోకి రావడం ఫస్ట్ టైమే. ఓకే, ఏ బ్రాంచ్ లో చదువుతున్నారు? అనిష్ కాలేజ్. కాలేజ్ ఏ బ్రాంచ్ కదమ్మా, కాలేజ్ లో ఏ బ్రాంచ్? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫిజిక్స్. హాయ్ అన్న, దిస్ ఇస్ నవీన్. నీతో సెల్ఫీ దిగేటప్పుడు ఛార్జింగ్ అయిపోతే అయ్యో పాప అనిపిస్తుంది. సన్నపిండి సార్ తెచ్చుకోను. దోస్త్ మేరా దోస్త్. ప్రదీప్ ఇంకా కాజల్ ఇద్దరు జురాక్సిక్ పార్క్ లో కాజల్ పల్లీలు తింటుంటే ఆ పల్లీలు ప్రదీప్ లాగేసుకుంటుంటే కాజల్ ని చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. అంటే నేను కాజల్ దగ్గర పల్లీలు కొట్టేసేవాళ్ళ కానీ పల్లీలు కొట్టేసేవాళ్ళగా అనిపిస్తున్నా. కొనిచ్చింది నేనే అనుకో, నేను తినడానికి లాక్కోలే, తొక్కు తీయడానికి. శావని నా పేరు. ఖర్చులకి గర్ల్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు అడిగితే అయ్యో పాప మరి పరిస్థితి అట్లుంది అని అనిపిస్తుంది. వాడి సంగతి సరిగ్గా తెలియట్లే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సంజన. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని ఎలకల మందు తాగేవన్నీ చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంతకి ఎలకలేమయ్యే, ఇంతకి ఎలకలేమయ్యే. అంటే తినేస్తే చచ్చిపోతాయి కదా. తినేస్తే చచ్చిపోతాయి, అందుకే తాగాడు ఆయన. బాగా ఆడాడు కదా, బాగా ఆడాడు కదా. దిస్ ఇస్ రాజశేఖర్. మా ఫ్రెండ్ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అన్నయ్య అంటే అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం. హాయ్ ప్రదీప్. సల్మాన్ ఖాన్, ప్రభాస్, ప్రదీప్ వచ్చి నన్ను లవ్ చేయమను, నన్ను లవ్ చేయి, నన్ను లవ్ చేయి అని భరతమల్ ఆడుతున్నప్పుడు నా అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం. మీరు రాత్రిపూట రెండు టాబ్లెట్లు వేసు, రెండు టాబ్లెట్లు వేసుకోవాలి. మర్చిపోయాను అన్నప్పుడు వాళ్ళ ఫేస్ చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. మనం సెల్ఫీ దిగాల్సిందే. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. సూపర్, భలే వచ్చిందండి. మాత్రం గుర్తుంటా. సుధీర్ అన్నకు ఏదో ఇష్టం అని రష్మిక్ లైన్ ఇస్తుంటే నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల సుధీర్ అన్న చూసి ఏదో అయ్యో పాపం అనిపిస్తుంది. మా వాడిని అయ్యో పాపం అనుకుంటే నేను నిన్ను అనుకోవాలి నువ్వు అయ్యో పాపం అని. మై నేమ్ ఇస్ శ్యామరేఖ. అయ్యో పాపం అనాల్సినప్పుడు అయ్యో పాపం అంటాను, అయ్యో పాపం అంటాను. అరే బట్టలు సద్ర, బట్టలు సద్ర, నేను ఊరెళ్ళిపోతా. నా వల్ల కాదు సార్. నేను ఆన్సర్ అడిగే ముందు ఒక కవితనా? ఓకే. బ్రహ్మానందం కుంటుంది బట్ట, బాగా తిని కూర్చుంటే వస్తుంది పొట్ట, నరసింహస్వామి ఉండేది యాదగిరి గుట్ట, యాంకర్లలో ప్రదీప్ అన్ని దిట్ట. అబ్బా, థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ శంకర్ వచ్చి మీరు నా నెక్స్ట్ సినిమాలో హీరోగా చేస్తారంటే సారీ నాకు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం. మీరు కూడా సేమ్ టాబ్లెట్స్ వాడాలి, ఎవరో వాడమని చెప్పాను.
నా పేరు హరిత. మీకు జ్వరం వచ్చినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. మీ అందరి ప్రేమతో నాకు అసలు జ్వరమే రాదు తెలుసా. హాయ్ బ్రో, దిస్ ఇస్ సుజిత్. నా లవర్ నాకు ముద్దు పెట్టడానికి వచ్చినప్పుడు పెద్ద గాలి వచ్చి నేను ఎగిరిపోతే నా మీద అయినా అయ్యో పాపం అనుకుంటాను. అందుకే చిన్నప్పటి నుంచి మా డాడీ గాలికి తిరక్కు గాలికి తిరక్కు అనేవాడు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ కవిత. పెరుగన్నం తింటున్నప్పుడు పక్కోడి ప్లేట్లో పైనుంచి తెల్ల కాకి రెట్టేసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. పర్లే, తెలిసే కాదు, మా ఫ్రెండ్ ఇడ్లీ తింటుంటే చట్నీలో పడ్డది. అది కూడా తెల్లగానే ఉంటుంది. కొబ్బరి చట్నీలో కలిసిపోయా, కొబ్బరి చట్నీలో కలిసిపోయా. గిరిగిల్లా గిరిగిల్లా పిల్ల కుసో. నా పేరు మమత. చెప్పండి మమత గారు. పద్యం చెప్తున్నాను చిన్నగా. శుక్లాంబర్ రెడీ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభీరమ వాణ్ణి ఉష్కలేసి దోమ. చిన్నప్పుడు బాగా చదువుకున్నట్టున్నారు మేడం. ఐఎమ్ క్రాంతి కుమార్. పెళ్ళైన తర్వాత పెళ్లిలో తలపైన జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వాడి చీమలు పడితే అయ్యో పాపం అనిపిస్తుంది. అంతసేపు ఉంచుకుంటాడా? అది పెట్టడే నా సీనం అని పెట్టగానే ఎగిరిపోతారా?